ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మోయిన్ అలీ నాన్ స్ట్రైకర్ ఎండ్లో రన్అట్ చేసే విషయమై తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఇంగ్లాండ్లో భారత్ ఇటీవల 3-0 తేడాతో వన్డే సిరీస్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ చివరి వికెట్ కాంట్రవర్సీగా మారింది. దీప్తి శర్మ చార్లీ డీన్ను నాన్ స్ట్రైకర్ ఎండ్లో రన్అట్ చేసింది. దీన్ని మన్కడింగా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ రన్అట్ విషయం పెద్ద దుమారమైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ మెన్స్ టీమ్ స్టాండ్ ఇన్ కెప్టెన్ మోయిన్ అలీ ఈ విషయమై మాట్లాడుతూ మన్కడింగ్ అవుట్ పూర్తిగా క్రికెట్ చట్టాల నుంచి తీసేసి చట్టవిరుద్ధమని ప్రకటించాలన్నాడు. నాన్ స్ట్రైకర్ బ్యాటర్లు క్రీజు ముందుగానే వీడకుండా ఇతర మార్గాలను సిఫార్సు చేయాలన్నాడు. ఇలా రన్అట్ నేనైతే చేయను. నేను ఏ ప్లేయర్ పట్లనైనా పీకల దాకా కోపంగా ఉంటే తప్ప నేను ఇలాంటి రన్అట్ చేస్తానని అనుకోను. ఇది క్రికెట్ చట్టాలలో ఉంది. ప్రస్తుతం ఇది చట్టవిరుద్ధమేమీ కాదు. కాబట్టి ఇలా రన్అట్ చేయడానికి బౌలర్లకు హక్కు ఉంటుంది. కానీ ఇది అంత సాధారణ అవుట్ కాదు. ఎవరు కూడా దీన్ని రెగ్యులర్గా చేయరు. ఇతర అన్ని వికెట్లు ఎంతో కొంత బ్యాటర్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతాయి. కనీసం రన్అట్ అయినా సరే ఇరు బ్యాటర్ల ప్రమేయంతో జరుగుతుంది. కానీ ఇది కంప్లీట్ డిఫరెంట్. నా స్ట్రైకర్ క్రీజు దాటితే అవుట్ చేయడం ఎందుకో బాలేదు. నేను చిన్నప్పుడు గార్డెన్లో క్రికెట్ ఆడినప్పుడు కూడా ఇలా అవుట్ చేయలేదు అని మోయిన్ అలీ అన్నాడు. అయితే నా స్ట్రైకర్ బాల్ వేయడానికంటే ముందే ఎలాగైనా క్రీజ్లో ఉండాలి. అది అతని ధర్మం. బంతి బౌలర్ రిలీజ్ చేసే వరకు తప్పకుండా క్రీజ్లోనే ఉండాలి. అయితే అది కొన్నిసార్లు చాలా కష్టం. అన్నిసార్లు బౌలర్ బంతి రిలీజ్ చేసే విషయాన్ని కనిపెట్టలేం. బౌలర్ నేరుగా బౌలింగ్ చేయబోతున్నాడని మీరు అనుకుంటారు. అందుకే ఫోర్స్ మూమెంట్తో ముందుకు కదులుతారు. అమాంతం అతను ఆగిపోయి బాల్ చేతిలో పట్టుకొని వికెట్లు గెరిటేస్తే మీ మూమెంట్ దెబ్బతిని వెనక్కి రావడం అంత ఈజీ కాదు అని అతను వెల్లడించాడు. Yeah.